ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2021-2022 రేణిగుంట తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన రోల్ అబ్జర్వర్ చక్రవర్తి ఐఏఎస్. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2021-2022 రోల్ అబ్జర్వర్ చక్రవర్తి ఐఏఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం గురించి ఈఆర్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ, కొత్త ఓట్ల నమోదు, మరణించిన వారి ఓట్ల తొలగింపు, డబుల్ ఓట్ల తొలగింపు గురించి రివ్యూ సమావేశం నిర్వహించామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ ఉష, ఏఆర్ఓ రేణిగుంట మండల తహసీల్దార్ శివప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. చేర్పులు తొలగింపుల ప్రక్రియ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా 2021 స్పెషల్ సమావేశం 2022 జనవరి 1వ తారీఖుకి కట్ ఆఫ్ డేట్గా ఓటు అర్హతకు 18 సంవత్సరాలు ఉన్న ప్రతి యువకులు యువతులు ఓటు చేర్చుకోవడానికి, అలాగే చనిపోయిన లేదా డబుల్ ఓట్లు ఏదైనా పొరపాటు డబుల్ ఓట్స్ ఉన్నా లేదా పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయినటువంటి ఓట్లు తొలగించడానికి అనేది జనరల్గా జరిగే సాధారణ ప్రక్రియ. అది ప్రతి ఇయర్ కూడా మనకి నవంబర్ డిసెంబర్లో జరిగే డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేసిన తర్వాత, మార్పులు చేసిన తర్వాత మనకి ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ అనేది జనవరి 5వ తేదీన జరుగుతుంది. ఆ ప్రక్రియలో భాగంగా ఈ కాన్స్టిట్యూన్సీస్లో ఎలా జరుగుతూ ఉంది ఈ ప్రాసెస్ అని చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఒక ఆఫీసర్ని రోల్ అబ్జర్వర్ అంటారు. అలా ప్రతి జిల్లాకి ఒకరు వచ్చి ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందా లేదని ఒక అబ్జర్వ్ చేసి ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు. సో అందులో భాగంగా ఈరోజు సారు సెక్రటరీ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో చక్రవర్తి గారని వచ్చారు. ఇక్కడ బిఎల్ఓలతోనూ, బిఎల్ఓ సూపర్వైజర్స్, ఏఈఆర్ఓ అయిన తహసీల్దార్తోనూ, నేను ఈఆర్ఓగా మమ్మల్ని అందరూ ఈ మండలంలో ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది అని రివ్యూ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.